Hi friends, this video lo manam Dsc TET material pani mariyu shakti chapter loni rendo bhagam ni chuddam friends. 9th tarigathi page number 176 nunchi 183 varaku most expected questions chuddam friends. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి మొదటి క్వశ్చన్, శక్తి అనగానేమి, పని చేయగల పటిమ. పని చేయగల పటిమను మనం శక్తి అని పిలుస్తాం. పని జరిగిందని ఎప్పుడు అనుకుంటాం. ఒక వస్తువు యొక్క స్థితి లేదా స్థానంలో మార్పు జరిగినప్పుడు పని జరిగిందని అనుకుంటాం. ఒక వస్తువు స్థానం లేదా స్థితి ఎప్పుడు మారుతుంది? ఒక వస్తువుపై పనిచేసిన బలం ఆ వస్తువుకు శక్తిని బదిలీ చేయడం వల్ల. శక్తిలో మార్పు ఎప్పుడు వస్తుంది? ఒక వస్తువుపై పని జరిగినప్పుడు శక్తిలో మార్పు వస్తుంది. ఒక వస్తువుపై ఋణాత్మక పని జరిగితే శక్తి ఏమవుతుంది? శక్తి తగ్గుతుంది. ఒక వస్తువుపై ధనాత్మక పని జరిగితే శక్తి ఏమవుతుంది? శక్తి పెరుగుతుంది. బల్ల మీద ఉంచబడిన చెక్క ముక్కను నడితే అది ఏ శక్తి పడింది? గతిశక్తి. బంతి కదిలే దిశకు వ్యతిరేక దిశలో ఘర్షణ బలం పనిచేయడం వల్ల బంతిపై ఎటువంటి పని జరిగింది? ఋణాత్మక పని జరిగింది. ఇక్కడ వ్యతిరేక దిశలో పని జరుగుతుంది కాబట్టి, అంటే బంతి కదిలే దిశకు వ్యతిరేక దిశలో ఘర్షణ బలం పనిచేస్తుంది కాబట్టి వ్యతిరేక దిశ అనగానే మనం ఋణాత్మక పని అని అనుకోవాలి. నిచల స్థితిలో ఉన్న వస్తువు కదిలే వస్తువులలో దేనిలో శక్తి అధికంగా ఉంటుంది? కదిలే వస్తువులో శక్తి అధికంగా ఉంటుంది. నిచల స్థితిలో ఉన్న వస్తువు కదిలే వస్తువులలో దేనిలో శక్తి తక్కువగా ఉంటుంది? నిచల స్థితిలో ఉన్న వస్తువులో శక్తి తక్కువగా ఉంటుంది. తక్కువ వేగంతో కదిలే వస్తువు ఎక్కువ వేగంతో కదిలే వస్తువులలో ఏది ఎక్కువగా పనిచేస్తుంది? ఎక్కువ వేగంతో కదిలే వస్తువు ఎక్కువగా పనిచేస్తుంది. గతిశక్తి, కైనటిక్ ఎనర్జీ అనగానేమి? ఒక వస్తువుకు దాని గమనం వల్ల కలిగే శక్తిని గతిశక్తి, కైనటిక్ ఎనర్జీ అని అంటాం. ఒక వస్తువుకు దాని గమనం వల్ల కలిగే శక్తిని ఏమంటారు? గతిశక్తి, కైనటిక్ ఎనర్జీ అంటారు. గతిశక్తికి ఉదాహరణలేవి? వేగంగా కదిలే క్రికెట్ బంతి, వేగంగా కదిలే తుపాకీ గుండు, కదిలే గాలి మొదలగునవి. వేగంగా కదిలే క్రికెట్ బంతి, వేగంగా కదిలే తుపాకీ గుండు, కదిలే గాలి ఏ శక్తిని కలిగి ఉంటాయి? గతిశక్తిని కలిగి ఉంటాయి. నిచల స్థితిలో ఉన్న వస్తువుకు గతిశక్తి ఉంటుందా? ఉండదు. కొంత వేగంతో కదిలే వస్తువుకు ఉండే గతిశక్తి ఆ వేగాన్ని పొందడానికి దానిపై చేసిన పని, దానిపై బలం చేసిన పనికి డాష్ సమానం. కొంత వేగంతో కదిలే వస్తువుకు ఉండే గతిశక్తి ఆ వేగాన్ని పొందడానికి దానిపై బలం చేసిన పనికి
సమానం. పని W ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ ఎస్. ఎఫ్ అంటే ఫోర్స్ బలం, ఎస్ అంటే దూరం, డబ్ల్యూ అంటే వర్క్. సో అంటే డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ ఎస్ అన్నమాట. బలం ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు సూత్రం ఎం ఇంటూ ఏ. ఎం అంటే మాస్, ఏ అంటే యాక్సిలరేషన్ త్వరణం. అంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ. అంటే ఎం మాస్ ద్రవ్యరాశి మరియు తరుణముల లబ్దము బలం అవుతుంది. ఒక వస్తువుపై జరిగిన పని, ఆ వస్తువు ద్రవ్యరాశి వేగముల సంబంధం ఏమిటి? ఆ వస్తువు ద్రవ్యరాశి దాని వేగం వర్గ లబ్దంలో సగానికి సమానం. ఒక వస్తువుపై జరిగిన పని, ఆ వస్తువు ద్రవ్యరాశి వేగముల సంబంధం ఏమిటి అంటే ఆ వస్తువు ద్రవ్యరాశి దాని వేగం వర్గ లబ్దంలో సగానికి సమానం. గతి శక్తి సూత్రం ఏమిటి? ఆఫ్ ఎం వి స్క్వేర్. అంటే ఇంతకుముందు చెప్పిన క్వశ్చన్, ఎం అంటే ద్రవ్యరాశి, వేగం యొక్క వర్గానికి సగం అంటే ఆఫ్. ఈ విధంగా మనం ఈ ఫార్ములానే అట్లా నిర్వచన రూపంలో అక్కడ చెప్పాం. ఒక వస్తువు ఆకారంలో మార్పు వలన అది పొందే శక్తి ఏది? స్థితి శక్తి. ఒక వస్తువుపై పని జరిగినప్పుడు ఆ వస్తువులో శక్తి ఏ రూపంలో నిల్వ ఉంటుంది? ఒక వస్తువుపై పని జరిగినప్పుడు ఆ వస్తువులో శక్తి ఏ రూపంలో నిల్వ ఉంటుంది? స్థితి శక్తి రూపంలో నిల్వ ఉంటుంది. ఒక వస్తువు దాని ఆకారం లేదా స్థానం వల్ల పొందే శక్తి ఏమిటి? స్థితి శక్తి, పొటెన్షియల్ ఎనర్జీ. గురుత్వాకర్షణ స్థితి శక్తి అనగానేమి? కొంత ఎత్తులో ఉన్న వస్తువుకు ఉండే స్థితి శక్తి గురుత్వాకర్షణ శక్తి, స్థితి శక్తి. గురుత్వాకర్షణ బలానికి వ్యతిరేకంగా వస్తువుపై పని జరిగినప్పుడు ఆ వస్తువుపై ఉన్న శక్తి ఏది? గురుత్వాకర్షణ స్థితి శక్తి. వస్తువును పైకి ఎత్తడానికి కావలసిన కనీస బలం ఆ వస్తువు యొక్క దేనికి సమానం? బరువు లేదా భారంకు సమానం. వస్తువును పైకి ఎత్తడానికి కావలసిన కనీస బలం ఆ వస్తువు యొక్క బరువు లేదా భారంకి సమానం. స్థితి శక్తి సూత్రం, పొటెన్షియల్ ఎనర్జీ సూత్రం, పిఈ ఈజ్ ఈక్వల్ ఎంజిహెచ్. ఇది ఫ్రెండ్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా చాలామందికి తెలియని వాళ్ళకి నా ఛానల్ని షేర్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోలు చేస్తాను, ప్రతిదీ కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.